రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ మామూలు రేంజ్ లో లేవు, నెక్స్ట్ రేంజ్ లో అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ తెలిస్తే మాత్రం పిచ్చెక్కి పోవాల్సిందేనట. వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ సనార్తో ఒక ఊపులో ఉన్నాడు, త్వరలో కల్కితో సంచలనాలకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజా సాబ్తో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పుడు మరో మూవీకి సంబంధించిన అప్డేట్లు ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వరుసగా ఇది ప్రభాస్ సినిమా జాతర అని చెప్పొచ్చు. యానిమల్ వంటి బోల్డ్ మూవీ మూవీ చేసి సంచలనాలు క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు. స్పిరిట్ పేరుతో ఈ మూవీ రూపొందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పై చేస్తున్నాడు దర్శకుడు సందీప్. యానిమల్ సంచలన విజయం సాధించడంతో ప్రభాస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ నే ఆ రేంజ్ లో చూపిస్తే ఇక ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇది ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి పూనక అయితే వస్తుంది. అయితే దానికి తగ్గట్టుగానే ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ పోలీసు స్టోరీగా చాలా రోజులుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు గా కనిపించబోతున్నారు. ఇది కథగా కంటే ప్రభాస్ పాత్రనే మెయిన్ ప్రాజెక్ట్ గా చేపట్టబోతున్నారట. ఆయన క్యారెక్టరైజేషన్ ప్రధానంగానే సినిమా సాగుతుందట. సందీప్ చేసిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలు కూడా అలానే రూపొందాయి. అయితే ఇందులో ప్రభాస్ ని ఒక మ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారట. చాలా సిన్సియర్ గా నిజాయితీగా ఉంటాడని, అదే సమయంలో చాలా యారగెంట్ గా ఉంటాడని తెలుస్తుంది. పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుందట. పోలీస్ ప్రభాస్ చేసే రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మొదటిసారి ప్రభాస్ పోలీస్ పాత్ర పోషించడం ఒక విశేషం. అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వచ్చినటువంటి పోలీస్ పాత్రకు మించి నెవర్ బిఫోర్ అనేలా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమేంతనే తెలియాల్సి ఉంది. కానీ సందీప్ ని చూశాక ఇది అబద్ధమని నమ్మడం కష్టమే అని చెప్పొచ్చు. ఇక స్పిరిట్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే గనక అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సందీప్ ప్లాన్ చేస్తున్నాడు. మాక్సిమం అక్టోబర్ లేదంటే నవంబర్ లో ఎలాగైనా సెట్స్ మీదకి తీసుకోవాలని చూస్తున్నాడు. ఆ దిశగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీంతో ఇది ఇప్పుడే ఫ్యాన్స్ కి పునగాలు తెప్పించేలా ఉంది. మరి సినిమా తెరపైకి వచ్చాక ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.